हाय फ्रेंड्स, वेलकम बैक टू चिन्नू अंड माम टॉक्स। अंतर्जातीय महिला दिनोत्सव शुभाकांक्षलंडी। ई रोज नेनु मीकु कोन्नि महिलालकु कावाल्सिन विषयालु चेप्तां अनुकुंटुन्नानंडि। लेट्स गेट स्टार्टेड। ఇప్పుడు చాలామంది అంటున్నారండి, ఈ ఉమెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఈ డేస్ అవి ఇంతకు ముందు రోజుల్లో లేవు, ఇప్పుడు మాత్రం ఎందుకు జరుపుకోవాలి అంటున్నారండి. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. అప్పటి రోజులు ఎంతో వాల్యూస్తో, విలువలతో కూడి ఉండేవి, అందరికీ ఆ గౌరవం ఉండేది. కానీ ఈ కాలంలో అటువంటివి ఏమీ లేవు. అట్లీస్ట్ మన పిల్లలకి అవన్నీ నేర్పించాలనుకుంటే ఈ రోజులన్నీ జరుపుకోవాలి నా అభిప్రాయం అండి. నా అభిప్రాయం ఎవరి మీద నేను వద్దలేను, కానీ నా అభిప్రాయం వరకు అట్లీస్ట్ ఒకరోజన్నా ఈ రోజు ఉమెన్స్ డే, ఈ రోజు మదర్స్ డే, వీళ్ళని గౌరవించాలి అని మనం మన పిల్లలకి చెప్తే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ రోజుల్లో, ఈ కాలంలో మగువ లోకానికి తెలుసా నీ విలువ అనే పాట చాలా ఫేమస్ అయిందండి. ముందు అసలు మన విలువ మనకు తెలుసా? మన గురించి మన లోకానికి తెలియడం తర్వాత సంగతి. మన వాల్యూ మనకు తెలుసా అండి? సంఘంలో మన వాల్యూ ఏంటి? అట్లీస్ట్ మన ఇంట్లో మన వాల్యూ ఏంటి మనం అది తెలుసుకోవాలి. మన విలువ ఎలా పెరుగుతుందండి? ఎవరికైనా ఎవరి వాల్యూ అయినా ఎలా పెరుగుతుందండి? మన చదువుతోట. చదువుకుంటే వాల్యూ పెరుగుతుందండి. మన పరపతితోట, మన మంచి హోదాతో ఉంటే మన వాల్యూ పెరుగుతుందా? లేకపోతే మంచి కుటుంబంలో పుడితే మన వాల్యూ పెరుగుతుందా? పెరిగితే పెరగచ్చండి, అవన్నీ కలిపి 1% వరకు ఉండొచ్చు. కానీ మన ప్రవర్తన, మన నడవడిక, మన వస్త్రధారణ, మనము 10 మందితో మెలిగే తీరు, వీటి వలన మన ప్రవర్తన, మన వాల్యూస్ పెరుగుతూ ఉంటాయండి. మనం ఎంతో పెద్ద చదువులు చదువుకొని ఎంతో మంచి హోదాలో ఉద్యోగం చేసుకుంటున్నా, మనం అందరితోటి మనం ఎంతో పెద్ద చదువులు చదువుకొని పెద్ద హోదాలో ఉన్నా సరే, మనం 10 మందితో ప్రవర్తించిన తీరు, పెద్ద పొజిషన్లో ఉన్న వారితోటి అలాగే చిన్న పొజిషన్లో ఉన్న వారితో కూడా ఎలా ప్రవర్తిస్తున్నామో దాన్ని బట్టే మన హోదా పెరుగుతుందండి, మన వాల్యూస్ పెరుగుతుంటాయి. అలాగే ఈ కాలంలో ఆల్మోస్ట్ ఆల్ అందరు ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితులే ఉన్నాయి. అది కాలేజ్ స్టూడెంట్స్ అవని, ఎంప్లాయీస్ అవని, ఎవరైనా సరే 10 మందితో బయటకు తిరిగి బయటికి వెళ్ళి అందరితో కలిసిమెలిసి జాబ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అటువంటప్పుడు మనకి కొంచెము లౌక్యం తెలిసి ఉండాలండి, కొంచెం నేర్పరితనం తెలిసి ఉండాలి, కొంచెం ఓపిక ఉండాలి, కొంచెము సహనశీలత ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం ఎక్కడైనా సరే నెగ్గుకు రాగలమండి. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అమ్మో సమస్య వచ్చిందని భయపడకుండా ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునే తెలివితేటలు ఉండాలండి. కానీ ఈ కాలంలో నేను చూస్తున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్, వాళ్ళందరికీ బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది కానీ లోకజ్ఞానం ఉండడం లేదు. కానీ ఈ లోకజ్ఞానం ఉండడం చాలా అవసరము. నేను ఎంతోమంది స్టూడెంట్స్ని డీల్ చేస్తూ ఉంటాను. వాళ్ళు 100 out of 100 మార్క్స్ వచ్చే కెపాసిటీ ఉంటుంది, కానీ బయటికి వెళ్ళి 10 మందితో ఎలా మాట్లాడాలి, ఏదైనా మనం ఒక విషయము వాళ్ళు తెలియనప్పుడు చెప్తే అది వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, నువ్వేంటి నాకు చెప్పేదనే స్టేజ్కి వస్తున్నారండి. కానీ ఇవన్నీ ఫస్ట్ వినడం నేర్పించాలి పిల్లలకి. అదంతా పేరెంట్స్ బాధ్యత అండి. ఒక్కసారి వాళ్ళకి వినడం నేర్పిస్తే వాళ్ళు వింటారు, సమస్య ఏంటో అర్థం చేసుకుంటారు. అలాగే 10 మందితో అడ్జస్ట్మెంట్ అవ్వడం కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ ఉంటే మనం మహిళల కింద ఎటువంటి సమస్యనైనా సరే సాల్వ్ చేసుకునే గుణం మనకు అలవాటు పడుతుంది. దాంతో మనకి ఏ రంగంలోనే కూడా మనము తిరుగు లేకుండా విజయము సాధించగలుగుతుంటాము. మన వాల్యూ మనం పెరగాలనుకుంటే మన వస్త్రధారణలోని, మన చుట్టుపక్కల ఉండే పరిసరాలు, పరిశుభ్రతలోని, అన్నింటిలోని కూడా మనం ఒక యూనిక్ ఐడెంటిటీ మెయింటైన్ చేయాలండి. మనం కట్టుకునే వస్త్రధారణ అది కాస్ట్లీగా ఉందా, పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుంటున్నామని కాదండి. కట్టుకునేది కూడా ఏదైనా ఎంత చక్కగా ఉంటుందో అన్నది దాన్ని బట్టి మన విలువ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ముఖంలో చిరునవ్వు చెరగనివ్వద్దండి. ఎంతటి సమస్య వచ్చినా చిరునవ్వుతో అలవోకగా ఆలోచించితే ఏ సమస్య అయినా తీరిపోతుంది. మనం ఏం కోరుకుంటామండి ఆడవాళ్ళం? ఒక చిన్న ప్రేమతో కూడిన మాట. ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళందరూ జాబ్ చేసి బయట నుంచి ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళందరూ మనకి ఎంతో సపోర్ట్ చేస్తే అదొక్కటే చాలండి. ఒక ఉమెన్స్ రోజున, ఉమెన్స్ డే నాడు ఈరోజు మార్నింగ్ నిద్ర లేచి నా వాట్సాప్ చూసుకుంటే చాలామంది విషెస్ చెప్పారు. ఆటోమేటిక్గా ఫుల్ ఎనర్జీతో నిద్ర లేచాను. అదే ఎనర్జీతో మీకు ఈ వీడియో చేస్తున్నాను.
అందరూ ఇలాగే ప్రతి సంవత్సరము హ్యాపీగా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మాకు ఇద్దరు అబ్బాయిలండి. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి మా ఇద్దరు అబ్బాయిలు మీకు తెలుసు. నేను ఒక తల్లిగా వాళ్ళని సక్రమంగా పెంచితే చాలు, వాళ్ళకి నేను ఎంత చదువు చెప్పిస్తున్నా ఎంత ఆస్తిస్తున్నా అది వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు నిలబెట్టుకోగలలేరు అది మాకు తెలియదండి. కానీ వాళ్ళని వాల్యూస్తో పెంచి ఉమెన్ అంటే ఎంతో రెస్పెక్టెడ్గా వాళ్ళు సంఘంలో బ్రతికితే మాత్రం ఒక ఉమెన్గా నేను చాలా సక్సెస్ అయినట్టేనండి. ఏం చిన్న మధ్యలో ఈ జూర్ ఒకసారి నీకోసం ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉమెన్స్ డే స్పెషల్ చూడండి. రెండు శారీస్ మా చిన్నోడు మా హస్బెండ్ మా చిన్నోడు చేత పంపించారండి. మా హస్బెండ్ ఇలాంటివన్నీ చాలా సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటారు. మనం ఏం కోరుకుంటామండి, ఒక లేడీ కింద ఎంత కన్నాను. మా హస్బెండ్ ఇటువంటి వాటిలో చాలా చక్కగా చేస్తూ ఉంటారు. మనం ఏదైనా మన పిల్లలకి నేర్పిస్తేనే కదండి వాళ్ళ జీవితంలో నేర్చుకునేది. ఇప్పుడు మా హస్బెండ్ నన్ను ఒక వైఫ్గా ఎలా గౌరవించాలో పిల్లలకి నేర్పిస్తే రేపు ఇదే వాల్యూస్తో వాళ్ళు తల్లిని గౌరవిస్తారు. తల్లిని గౌరవించే వాళ్ళు ఆటోమేటిక్గా భార్యను కూడా ప్రేమిస్తారు, అలాగే గౌరవిస్తారు. నా పిల్లలు అవి నేర్చుకుంటే మాత్రం నేను ఒక ఉమెన్ కింద చాలా సక్సెస్ అయినట్టే. చెప్పరొచ్చిన అప్పుడో సక్సెస్ చెప్పాను మమ్మీ, సక్సెస్ అయినట్టే అది మీరే చూపించాలి నాన్న. మీరు మంచి పౌరుల కింద బ్రతుకుతే మాకు అంతకన్నా ఇంకేమీ కాదు. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే చెప్పు. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన వల్ల మా వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తుందండి. ఏ వీడియోను మీరు మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ.